చిత్తూరు జిల్లా మదనపల్లి శివారు ప్రాంతం వైఎస్ఆర్ కాలనీ నల్లగుట్ట జండమాను కాలనీ నందు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లను కొంతమంది కబ్జా చేస్తున్నారని మదనపల్లి ఎంఆర్ఓ కార్యాలయం ముందు లబ్ధిదారులు నిరసన తెలియజేసి అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. మదనపల్లి మున్సిపాలిటీ రెండో వార్డులో అనునిత్యం కూడా ప్రభుత్వ స్థలాలంతా కూడా ఆక్యుపై చేయడం फेक रिकार्ड सृष्टि पेदवार की रूम मूड लक्षल कमे क्या सदर्भ चला उन्नी सदर्भा पत्रिका पत्रिकात्र मंचोल का रेवेन्यू अधिकार हड़ावड़ अड़ स्थला चूड़ा एवर अब प्रभुत् स्थल में आक्युपै आक्रमण निर्मित वाल कठिन चर्कमान अपड़ अट्ला स्टेटमेंटा మరి ఎక్కడ కూడా కఠినమైన చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు అయితే లేవు. అక్కడేమో చూసి భూకబ్జా కోర్లు ఆగడం లేదు. రోజు రోజు ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి. బెద్దిరెడ్డి రామచంద్ర గారి దగ్గర లేకపోతే మదనపల్లి శాసనసభ్యుల గారి దగ్గర సెల్ఫీ ఫోటోలు తీసుకొని మేము కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం మాకు కూడా ఆయన తెలుసు ఈయన తెలుసు పద్ధతుల్లో అక్కడ పెదవారందరూ కూడా భయం భయపెట్టడం ముఖ్యంగా అక్కడ రెండో వార్డులో ఉన్నటువంటి సచివాలయం విఆర్ఓ తక్షణమే సస్పెండ్ చేయాలి. అక్కడ సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా తెలుసు ఎవరైతే అక్కడ స్థలాలు ఆక్యుపై చేస్తా ఉన్నారో ఫేక్ రికార్డులు సృష్టిస్తా ఉన్నారో పునాదులు వేస్తా ఉన్నారో వీళ్ళకి తెలియనటువంటి విషయాలు ఏమీ లేవు. ఖచ్చితంగా మొదటగా సచివాలయ ఉద్యోగులపైన ఉన్నటువంటి వారిపైన విఆర్ఓ పైన మిగతా వారిపైన కూడా చర్యలు తీసుకొని సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు తహసీల్దార్ గారికి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. తక్షణమే తహసీల్దార్ గారు లేకపోతే వారి సిబ్బందిని అంతా కూడా వెంట పెట్టుకుని మేము చెప్పినటువంటి ప్లేసులంతా కూడా ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీలు ఎవరైతే ప్రభుత్వ స్థలాలను ఆక్యుపై చేసి దొంగ రికార్డులు సృష్టించి పేదవారికి అమ్మే సొమ్ము చేస్తున్నారో వారిని ఖచ్చితంగా వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి, వారిని అరెస్ట్ చేయాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మదనపల్లి పట్టణం మున్సిపల్ రెండవ వార్డు వైఎస్ఆర్ కాలనీ జెండామాను నల్లగుట్ట ప్రాంతంలో గత కొంతకాలంగా ప్రభుత్వం పేదలకు ఇచ్చినటువంటి ఇంటి స్థలాలను పేదలు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి గుణాదులను ఆ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కబ్జాదారులు ఆక్రమించి వాటిని కొంత మోడిఫై చేసి 1 లక్ష 2 లక్షల 3 లక్షల రూపాయలకు అమాయక ప్రజలకు అమ్ముకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సుబ్బు అనేటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో దాదాపు 50-60 గుణాదులను అమ్ముకోవడం జరిగింది. అతన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఈ పేదలకు ఇచ్చినటువంటి ఇండ్లు కదా మీరెందుకు అమ్ముకుంటున్నారు మీరెవరు అని అడిగితే వాళ్ళని రకరకాల పద్ధతుల్లో దూషించడం వాళ్ళని బెదిరించడం నా జోలుకు వస్తే నా వెనక ఎమ్మెల్యే గారు ఉన్నారు రెవెన్యూ అధికారులు సచివాలయం అధికారులు ఉన్నారనేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ సుబ్బు అనేటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో కరోనా వచ్చినటువంటి నేపథ్యంలో ఎవరు రారనేటువంటి పద్ధతుల్లో అనేక గుణాదులు అమ్ముకొని డబ్బు సంపాదించుకుంటున్నారు. మేము కమ్యూనిస్టు పార్టీగా సిపిఐగా మేము అడిగేది ఏమంటే రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా స్పందించండి, ఆ నల్లగుట్ట జెండా మన ప్రాంతంలో ఒక విచారణ చేయండి, సర్వే చేయండి, అక్కడ ఉన్నటువంటి ఎవరికైతే అమ్మారో ఆ గుణాదులను గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఆ సుబ్బు అనే వ్యక్తితో పాటు అనేక మంది ఇలాంటి భూకబ్జాలకి పాల్పడుతున్నారు, వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టాలనేసి కూడా సిపిఐ పార్టీగా మేము డిమాండ్